మీరు ఇలాగే కలగంటూ కారు నడిపితే నీ కారు కాలవలోకి నేను గోతులోకి పడిపోయేట్టున్నాను. వస్తాను. అసలు విషయం చెప్పనివ్వండి. నాతో ఆడిపాడిన అబ్బాయి ఎవరో తెలుసా? నాకెలా తెలుస్తుంది? కలగనది మీరు. నా కలలోని ఆయన 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 మీరే. నేను అందుకే దాని కళ అన్నారు. వస్తానే లక్ష్మి, ఇన్నాళ్లకు నాకు జ్ఞానోదయం అయింది. ఒక జీవిత సత్యం తెలిసింది. హరిశ్చంద్రుడు ఎందుకు అబద్ధమాడలేదో తెలిసింది. ఎందుకో తెలుసా? ఎందుకట? పొరపాటున ఒక అబద్ధం ఆడితే ఇంకో అబద్ధం ఆడాలి, దాన్ని సమర్థించుకోవడానికి మరొక అబద్ధం ఆడాలి. ఇలా అబద్ధాలు ఆడితే మంచిది కాదు కాబట్టి టోటల్ గా అబద్ధాలు ఆడడం మానేశాడు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడి కథలో ఉంచి మీ కథకు రండి. వస్తున్నా వస్తున్నా. ఎనగలగలగా దుర్గమ్మని ఐశ్వర్యమే ఆరో ప్రాణంగా బ్రతికే ఒక మహాతల్లి ఉంది. ఊకొట్టు ఆమెకు ఒక పెద్ద మేడ, ఒక చిన్న కారుంది, ఒక మొగుడున్నాడు, ఒక కొడుకుతో పాటు రాతనే కూతురు. ఏ సైజు కూతురు? పరికిణీ సైజా, చీర సైజా? అబ్బాబా, నువ్వు చెప్పదండి ప్రశ్నలు వేయకు. అది పరికిణీ సైజ్ అయితే నీకెందుకు, చీర సైజ్ అయితే నీకెందుకు? అడిగావు కాబట్టి చెబుతున్నాను. చీర సైజ్. అందంగా ఉంటుందా? ఏదో ఉంటుందిలే, పర్వాలేదు. నిజం చెప్పండి, అందంగా ఉంటుందా? నా కళ్ళకు తెలిసినంత వరకు ఈ లోకంలో అందంగా ఉండేది ఈ అమ్మాయి మాత్రమే. కథ దారి తప్పింది. అసలు విషయానికి రండి. మర్చిపోయాను, ఎంత చెప్పాను? చీర సైజు చిన్నారి ఉందన్నారు. కరెక్ట్ కరెక్ట్. దుర్గమ్మతో తప్పనిసరి పరిస్థితుల్లో నాకు పెళ్లి కాలేదని చెప్పాను. అది ఆ రాత కూడా ఏంది? అర్థమైంది. ఆ తర్వాత కథ ఏమిటో. ఆ చిన్నారి రాధ ఈ సుందరాంగుడి ప్రేమలో పడి వెంట పడ్డం మొదలెట్టింది. అరే నీకెలా తెలుసు? ఒక అందమైన అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదంటే ఏ కన్నె పెళ్ళైనా సరే కళలు కంటం మొదలెడుతుంది. అది కథ, నీకు అర్థమైంది కదా? మిమ్మల్ని అందుకోవాలంటే ఆ అమ్మాయికి చాలా అదృష్టం ఉండాలి. ఆ అమ్మాయి అదృష్టం సంగతి దేవుడు ఎరుగు, నేను మాత్రం చాలా అదృష్టవంతుడు. ఎందుకో తెలుసుకో, నిన్ను అందుకున్నాను. మీరు చెప్పిన బొంబాయి డాక్టర్ వర్మ గారు నిజంగా దేవుడేనండి. నయం అవదనుకున్న మా ఆవిడ క్యాన్సర్ ని ఆయన నయం చేశాడు. Yes, he is an eminent doctor. ఆయన దగ్గరికి విదేశాల నుంచి కూడా పేషెంట్స్ వస్తుంటారు. మీ రికమెండేషన్ వల్లనే అటువంటి పెద్ద డాక్టర్ ట్రీట్మెంట్ మాకు లభించింది. అండ్ ఫర్ దిస్ వి ఆర్ గ్రేట్ఫుల్ టు యు. వస్తాను డాక్టర్. ఓకే. నమస్కారం అండి. అరే అదేమిటి, అక్కడే ఉండిపోయావు? యారా, ఆయన డాక్టర్ వర్మ గురించి చెప్పారు, అది ఎంత నిజమేనా? అవునరా, ఆయన ఎన్నో క్లిష్టమైన కేసులను సక్సెస్ఫుల్ గా నయం చేశాడు. మరి ఆయన గురించి నాకెందుకు చెప్పలేదురా? లక్ష్మి తీసుకెళ్లేవాడిగా. నో, ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ అఫేర్, డబ్బు చాలా ఖర్చు. అవునరా, లక్ష్మిని కాపాడడం కోసం ఎంత డబ్బు ఖర్చు పెడతారు? ఆర్ యు ష్యూర్? అవునరా, ఫోన్ చేయి. ఆల్రైట్, నువ్వు డబ్బు రెడీ చేసుకో, నేను బాంబే కాల్ చేసి డాక్టర్ వర్మతో అపాయింట్మెంట్ గురించి మాట్లాడతాను. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్. ఏ దుర్గమ్మత్త సుపుత్ర రత్నమా, ఏమిటి ఫిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నావా? అదే సార్, బ్రేకులు పడక. అవులే, వయసులో ఉన్న వాళ్ళ స్పీడ్కి పేడెక్కిన స్కూటర్కి బ్రేకులు పడవలే సార్. ఈ విషయం ఇంట్లో చెప్పొచ్చు సార్? ఏ విషయం, బ్రేకులు పడలేదన్న విషయమా లేక పిల్లని పడేసామన్న విషయమా? కాదు సార్, నేను పప్పి కలిసి. పప్పి ఎవరు, కుక్కపిల్ల? కాదు సార్, కుక్కపిల్ల కాదు, ఆడపిల్లే. ఏ పిల్లే సార్? నేను పప్పి కలిసి ప్రేమించుకున్నాను సార్. మరి ప్రేమించుకున్న మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలంటే మీ అమ్మతో చెప్పి తీరాలి కదయ్యా. అందుకు సాయం చేసి ఆ పుణ్యం మీరే కట్టుకోవాలి సార్. ఇది మరీ బాగుంది. నేనేమన్నా పెళ్లి చేయాలనుకున్నావా? సార్ సార్, మా అమ్మ మనసు మార్చి మా పెళ్లి మీరే చేయాలి సార్. జీవితాంతం మీరు రుణపడి ఉంటాను సార్. మా పుట్టబోయే బిడ్డకి మీ పేరు పెట్టుకుంటాను సార్. ప్రస్తుతానికి మీ కాళ్ళు పట్టుకుంటాం. ఆగు ఆగు ఆగు, కాళ్ళు పట్టుకునే ప్రోగ్రామ్ మీ పెళ్ళైన తర్వాత కానీ ముందు నాకు కొన్ని వివరాలు కావాలి. పప్పు చిది కాదు, పప్పి. మీ నాన్నగారి పేరేంటి? నా పేరే భూపాలరావు, ది బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ ఆఫ్ ఆంధ్ర. ఎవరు బాబు తమరు, నాతో ఏం పని? నా పేరు గోపి. ఆహా, మీరు ఆనందించే ఒక అపురూపమైన విషయం మీకు విన్నవించాలని వచ్చాను. విన్నవించు, వింటాను. మీ అమ్మాయి పప్పి �ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. ప్రేమించడమయ్యా, బోరు కొడితే వాళ్ళే మానేస్తారు. బోరు కాదండి, వాళ్ళ వ్యవహారం కాస్త జోరుగా ఉంది. మీరు అర్జెంటుగా అధికారుల ముందు వాళ్ళ వివాహం జరిపించకపోతే అనధికారికంగా మీరు తాతయ్యే ప్రమాదం ఉంది. అలా బెదిరిస్తే నేను బెదిరిపోయి వాడు ఎవడుకో నా కూతుర్ని కట్టబడతాను అనుకున్నా ఏంటయ్యా? నా లెవెల్ ఏమనుకుంటున్నావు? కారు, మేడ,
ఇల్లు వాకలి పరువు ప్రతి సాన్ని ఉన్నాయి తెలుసా? తెలుసు తెలుసు, ఆకాశాన్నంటే అప్పులు కూడా మీకున్నాయని తెలుసు. నాకు అప్పులా? ఎవరు చెప్పారాయా? చెప్పనా? నీకు అధికారికంగా అప్పులు ఇచ్చిన మార్వాడి మహాశైలే చెప్పారు. నీ ఇంటి ఖరీదు 4 లక్షలు అయితే దాని మీద అప్పు 5 లక్షలు. చూడు, ఈ కారు ఖరీదు 60,000 అయితే అప్పు 80,000. ఈ వాచి ఖరీదు 1,000 రూపాయలు. అప్పులు చేయడమే కొవృత్తిగా అనుకుని దాన్ని ఒక కుటీర పరిశ్రమగా నడిపే నువ్వు కూడా పెద్ద మనిషివా. గురు గురు గురు, మన మధ్య తగదా ఎందుకు గురు? మనం మనం కావాల్సిన వాళ్ళం. లోపలికి మాట్లాడుకుందాం, పదండి పదండి. అలారా దారికి పద. నా అప్పుల కథని హరికథలా మీరు ఇలా 4 ముందు చదివేస్తే నాకు పైసా కూడా అప్పు పుట్టదు కనుక దయచేసి. నేను ఎవరితోనూ చెప్పను కానీ చేతులు కావు. చూడు, నా మాట విను. నీ కూతురు ప్రేమించేది ఆ దొండపాడు దుర్గమ్మ గారు లేరు, ఆ కొడుకుని. ఎవరు? కోట్ల ఆస్తున్న ఆ దుర్గమ్మ కొడుకునా? బాబు, ఆల్ ఇండియా రిజిస్ట్రేషన్ వచ్చినా ఈ పెళ్లి చస్తేదే. నా అప్పుల కథ ఆవిడకి కూడా బాగా తెలుసయ్యా. సరే, నీ కూతుర్ని కానీ కట్టం లేకుండా ఇంటికి కోడలు చేస్తాను. నాకేం కమిషన్ ఇస్తావు? 20,000 ఇస్తావా? ఇవ్వనయ్యా ఇవ్వను. 5,000 ఇచ్చి పంచల చోట పెట్టి నీ కాళ్ళకి నమస్కారం చేస్తాను. ఓకే. అరే భూపాలరావు, అరే భూపాలరావు. నిన్నేనయ్యా? అర్థమవుతుందయ్యా. అరే భూపాలరావు, అరే భూపాలరావు, అరే భూపాలరావు. గురు, ఈ ఆర్సీ బుక్ నీ చేతిలో ఉంచు. ఏం సైజీ, చూసి పోదాం వచ్చారా? చూశారుగా, వెళ్ళండి. చూసిపోవడానికి నువ్వేమన్నా రంభవా భూపాలరావు? అమరా పైసా వాపస్ దేదో. ఏంటి మాట్లాడవు? లేదా ఈ కార్ మాకి తీసుకుపోతాం సముచే. ఆ కార్ నాది కదయ్యా, ఇప్పుడే పెద్ద మనిషికి అమ్మేశాను. ఇదిగో తాళం చెవులు కూడా ఇచ్చేస్తున్నాను, తీసుకో బాబు. ఈ కార్ మొన్ననే కదా ఎవరికి అమ్మానన్నావు. ఒక కార్ ఎంత మందికి అమ్ముతావు? ఆ కొనాలనుకున్నవాడు హార్ట్ అటాక్ వచ్చి వచ్చాడు, నన్ను ఏం చేయమంటావు? మాకే కుదరదు, వారం రోజుల్లోగా మాకే పైసలు ఇవ్వకపోతే వీలు లేదు. మీకి ఏం చేయాలో మాకీ బాగా తెలుసు పోపావయ్యా. ఇదిగో బాబు, అర్జెంటుగా పెళ్లి ఏర్పాట్లు చూసే బాధ్యత నీది. నమస్కారం. చీఫ్ గెస్ట్ వచ్చేస్తున్నారు, ఆర్టిస్ట్ అంతా మూడ్ లో ఉండండి. అమ్మా నువ్వేడు, బాబు నువ్వు. ఇది నీ పెళ్లికి సంబంధించిన వ్యవహారం, ఏకాస్త గట్టిగా ఏడు. దిస్ ఇస్ బెటర్. నా కూతురు కాళ్ళు వరకు తప్పించుకోవాలనుకుంటున్నారా? అయ్యో అయ్యో నా తండ్రి, నీకు ఇదేం కర్మరా? కట్టు ఒప్పన్నయ్యా. అమ్మా నువ్వు వచ్చేసావమ్మా. బాబు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసాం. అలాగే గురువు గారు, పోలీస్ స్టేషన్ నంబర్ ఎంత? ఆ తలకాయ ఎంత? వాళ్ళు వచ్చారప్ప, వీడి కాళ్ళు వరకుంటే మాత్రం ఖాయం. అమ్మో నా కాలే, నా కాలు. మీ రెండు కాళ్ళు బానే ఉన్నాయిగా, మా వాడి కాళ్ళు కూడా కావాల్సి వచ్చిందా? మీ వాడు నిక్షేపం లాంటి నా కూతురు కాళ్ళు వరకొట్టిన తర్వాత నేను చూస్తూ ఊరుకుంటానా? ఇది పగకి పగ, దెబ్బకి దెబ్బ. దుర్గమ్మ చూసావా నవ్వు, విలల్లాగా కాలు కాలు వెరగొట్టి పగ తీసుకున్నట్టున్నాడు. ఆయన కాలు తీసేస్తా సరే, కాళ్ళు పోయి నన్ను పెళ్ళి ఎవరు చేసుకుంటారు? కాసేపటికి అతని కాళ్ళు కూడా పోతాయి కదా, అప్పుడు కుంటికి కుంటి సరిపోద్దు. పప్పి నేను నేను చేసుకుంటాను పప్పి. మా అమ్మాయి వా బావా, దాన్ని పెళ్లి చేసుకుంటావా? అవునమ్మా, కోటర్తో నేను డాష్ ఇవ్వడం వల్లే అమ్మాయి కాలిపోయింది. కారణం నేనే కనుక తనని నేనే పెళ్లి చేసుకోవడం న్యాయం. న్యాయం లేదు, దానికి గుడ్డు లేదు. ఈ పెళ్లి జరగడానికి మాత్రం వీల్లేదురా? ఈ పెళ్లి జరగడానికి వీల్లేదా అని మీరు చెప్తున్నారా? అరే రౌడీ పౌరులరా, మీ పని మీరు కానివ్వండి. ఆ కుటుంబం భవిష్యత్తు ఆ కాలు మీద ఆధారపడింది. ఓకే, పెద్ద మనిషి నువ్వు చెప్తున్నావు కనుక నా కూతురు కాళ్ళు వెరగొట్టినందుకు గాను నష్టపరిహారంగా నాకు 100,000 ఇవ్వండి. ఈ కాలుకి నేను గ్యారంటీ ఇస్తాను. రావు గారు, ఒకసారి రండి. రే, ఆయనతో మాట్లాడేదాకా ఈ కాళ్ళు కాపాడండి. తమాషాగా ఉందా? గత 100,000 చెప్తావా? రానివయ్యా, 100,000 రూపాయలు వస్తే నీకు 10,000 ఇస్తానయ్యా. సడప్, పిల్లల కోసం ఏదో నాటకం ఆడదామంటే 100,000 రూపాయల కోసం ఎత్తు వేస్తావా? దిస్ ఇస్ బ్లాక్ మెయిల్, చీటింగ్, నేరం అవుతుంది తెలుసా? 100,000 రూపాయలు వస్తుంటే మనం చేసేది నేరమా న్యాయమా అని ఆలోచించకలేదయ్యా పిచ్చివాడ. ఇదిగో ప్రథమ వేషాలు వేశావు, నేను దుర్గమ్మత్తయ్య కొడుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిజం చెప్పి నేను బొక్కలు వేయించేస్తాను. గురు గురు గురు, అలాంటి కార్యక్రమాలు ఏం పెట్టకు. నువ్వు అన్నట్టు అమ్మాయి పెళ్లి జరిగితే అంతే చాలు, నువ్వు అన్నట్టే చేస్తాను. ఇవి చేతులు కావు. అలా రాచ్చాను, ఉండు, నేను మేనేజ్ చేస్తాను. అత్తయ్య, ఆ 100,000 రూపాయలు ఎలాగో తప్పించాను, కానీ ఈ పెళ్లి జరిపించడం తప్ప వేరే దారి కనిపించట్లేదు. కాలు విరిచేసే మార్గం ఒకటి ఉందనుకోండి, కానీ అందుకు మీరు మీ అబ్బాయి సరదా పడాలనుకుంటారు. నా కాలు నా కాలు. ఏమండి, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అమ్మ కాదనికే నా కాలు పోతుందే. అత్తయ్య చూడు, నీ సుపుత్రుడు కాలు కాలు అని కాకిలాగా అరుస్తున్నాడు.
కాస్త ఆలోచించు. యారా, నువ్వు నిజంగానే చెబుతున్నావా? నేను సత్యంగా చెప్తున్నానమ్మా. ఆ పిల్ల నా భార్య, నీ కోడలు. ఎవడ కర్మకి ఎవడ కర్తలు, ఎలాగో ఏడు. అత్తయ్య ఒప్పుకున్నారుగా, తాను తీశాడయ్యా.